హరిరామ జోగయ్య, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నటువంటి వ్యక్తి, దానికోసం సలహాలు సూచనలు ఇస్తూ ఎన్నో లేఖలు రాశారు, పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ఆయన మనసు చూరగొనాలని జగన్మోహన్ రెడ్డి గారి కేసులను త్వరగా తేల్చండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మీరు నాకెవరో వద్దు పో, మీరొద్దు మీ ప్రేమ వద్దు అని పవన్ కళ్యాణ్ చీకొట్టిన తర్వాత కూడా, నువ్వు నన్ను చీకొట్టినా పర్లే, నేను ఏం చేసినా నీకోసమే చేస్తున్నా, నా ప్రేమ అంతా నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని అని చెప్పి ఆయన మళ్ళీ ఈరోజు ఒక లేఖ రాశారు. ఈ లేఖల పరంపర, ఈ పవన్ కళ్యాణ్ వర్సెస్ హరిరామ జోగయ్య ప్రేమ స్టోరీ ఇలా నడుస్తూ ఉంటే పొలిటికల్ ప్రేమ స్టోరీ. అటు సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్లో హరిరామ జోగయ్య గారి కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ప్రత్యక్షమైన ఫోటోలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సీఎంను కలవడానికి వచ్చారని, లేదంటే ఎవరినో పెద్దలను కలవడానికి వచ్చారు అని, వైసీపీలో చేరుతుందని చెప్పి ఫోటో చక్కర్లు కొడుతూ ఉంది. నా దగ్గర కూడా వచ్చింది. ఆయనతో పాటు ఇంకెవరు ఉన్నారు, ఎవరు ఆయన అంటే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడట. ఆ పెద్ద నాయకుడి పక్కన సోఫాలో కూర్చొని హరిరామ జోగయ్య గారి కొడుకు ఉండడాన్ని చూశా. ఆ వైసీపీలో నాయకుడు ఎవరో తెలియదు, నేను అడగలే పెద్ద నాయకుడు అంటే ఆ పెద్ద నాయకుడేనా అనుకున్నా, నేను ఎప్పుడు చూడలేదు. నేను మొత్తం మీద అయితే కలవడానికి ఆయన సూర్యప్రకాష్ వచ్చారట, వైసీపీలో చేరబోతున్నారట. ఆయన జనసేనలో ఉన్నారు, జనసేనలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఏసీ ఉంది కదా, అందులో సభ్యుడు, పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కదా, అందులో ఆయన ఒక సభ్యుడు. సరే, సభ్యుడు మరి వైసీపీలో చేరుతున్నాడట. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన సేవలను ఎలా ఉపయోగించుకుంటో తెలియదు. తండ్రేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని పొలిటికల్ ప్రేమ లేఖలు రాస్తూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ చేదరించినా కూడా. ఏనేమో జనసేనకు 24 అంటే తక్కువ సీట్లు వచ్చాయి అని చెప్పి అలిగి వైసీపీ చెందకు వస్తున్నారట. మరి ఇప్పుడు జనసేన వైపు నుంచి విమర్శలు రావా? పవన్ కళ్యాణ్ చెప్పింది ఇదే, మా పొత్తును నన్ను వ్యతిరేకించే వాళ్ళు వైసీపీ కోవట్లని. అదిగో ఇలా హరిరామ జోగయ్య కొడుకు వైసీపీలో చేరుతున్నాడు, ఇప్పటికైనా నమ్మండి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నా దానికి రకరకాల అర్థాలు తెలివేషన్స్ ఇస్తుంటారు. ఇప్పుడు హరిరామ జోగయ్య మీద పవన్ కళ్యాణ్ మనం విమర్శలు చేసిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి వైసీపీలోకి వచ్చి చేరుతూ ఉంటే, మరి జనసేన వైపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి కోవట్ వ్యాఖ్యలు నిజమే అని చెప్పి అటువంటి విమర్శలు అయితే వస్తాయని అనిపిస్తూ ఉంది. పోనీయండి, మరి ఈయన మన ఏ స్థాయి నాయకుడు అన్న విషయం నాకైతే క్లారిటీ లేదు, ఈయన గురించి పెద్ద తెలియదు నాకు కూడా. హరిరామ జోగయ్య గారంటే సీనియర్ నాయకులు కాబట్టి, పెద్ద మనిషి కాబట్టి ఐడియా ఉంది. మరి వీళ్ళు ఏ స్థాయిలో వైసీపీకి ఉపయోగపడతారు, వీళ్ళు ఏ స్థాయి నాయకులు, నో క్లారిటీ.